పిల్లలు అందరికీ నమస్కారం బాగున్నారా నాన్న చాలా రోజులైంది కదా అసలు చదివి మర్చిపోయి ఉండొచ్చు మీరు కూడా కదా చదువుకున్నారా రోజు కొంచెసే పైన సరే ఇప్పుడు మనము ఈరోజు ఏం చేద్దామంటే ఇంతకుముందు నేర్చుకున్నది ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం ఏం అనేది దాన్నే పునర్విమర్శ అంటారు కదా అయితే మనం మొట్టమొదట పాఠశాలకి వెళ్ళినప్పుడు ఏం నేర్చుకుంటాం ఆలు కదా ఆ ఆలే దాన్ని వర్ణమాల అంటారు అక్షరమాల అని ఉంటారు అక్షరాలు ఉంటాయి కాబట్టి అక్షరమాల అంటారు ఆ అక్షరాన్ని వర్ణము అని కొంటారు వర్ణము అంటే అక్షరం కాబట్టి వర్ణమాల అన్న అక్షరమాల అన్న ఒకటే ఇప్పుడు మనము అక్షరమాలను గమనిస్తాం కదా దానికన్నా ముందు ఒక పాట పాడుకుందామా చాలా రోజులైంది కదా నేను అచ్చులతో పాట పాడతాను ఆ పాటను మీరు బాగా గమనిస్తూ ఉండాలి మీరు మనసులో అనుకోండి సరేనా అమ్మ మొదటి దైవము ఆవు పాలు మధురము అమ్మ మొదటి దైవము ఆవు పాలు మధురము ఇటుక గోడ మందము ఈ పాటలు విందము ఇటుక గోడ మందము ఈ పాటలు ఉడుత తోక అందము ఊయలుగు చుందుము తోక అందము ఊయలుగుచుందుము ఋషులు మనకు గురువులు ఋషులు మనకు గురువులు ఎలుక వల్ల నష్టము ఏనుగెక్కుటిష్టము ఎలుక వల్ల నష్టము ఏనుగెక్కుటిష్టము ఐస్ క్రీమ్ చల్లనా ఐరావతం తెల్లనా ఐస్ క్రీం చల్లన ఐరావతం తెల్లనా ఒంటి నడక మెల్లెన ఓడనీట తేలును పేలును ఒంటి నడక మెల్లన తేలును పేలును బాగుందా నచ్చిందా మీకు సరేనా ఇవన్నీ గమనిస్తే ముందు అక్షరాలకి నేను అమ్మ మొదటి దైవము ఆ వచ్చింది కదా రెండో దాంట్లో ఆవు పాలు మధురం అంటే మొదటి ఆ పదాలలో వాక్యాలలో ముందున్న అక్షరాలన్నీ కూడా ఉన్నాయి కదా ఇట్లా మీరు కూడా ఒక ఆలోచన చేస్తే ఆలోచిస్తే ఇంకా ఇంతకన్నా బాగా రాయగలుగుతారు మీరు సరేనా ఒక ప్రయత్నం చేయండి మీరు అలాగే ఇప్పుడు మరి వర్ణమాలను గమనిస్తాం కదా చూడండి ఇప్పుడు ఈ వర్ణమాలను గమనిస్తాం ఇదిగో ఈ అక్షరమాలను గమనించండి అందరూ కూడా పెద్ద పెద్ద కళ్ళు చేసి అక్షరాలనే గమనిస్తూ ఉంటే ఆ అక్షరం మీద దృష్టి పడితే ఇంకా మీకు ఆ కళ్ళతోని మీరు ఏం చేసేస్తుంది దాన్ని మైండ్లోకి చేరిపోతుంది ఏకాగ్రత అంట దీన్ని దాన్నే చూడాలి కదా గమనిస్తే ఏం కనిపిస్తుంది ఫస్ట్ మొట్టమొదట పైన వర్ణమాల ఉంది తర్వాత అచ్చులు కదా ఆ ఆ ఇంకా ఐ ఓ ఓ ఇలా ఉచ్చారణ కూడా చక్కగా నేర్చుకోవాలి ఫస్ట్ది రెండవ దానికి ఏముంది దీర్ఘం ఉంది కదా అప్పుడు దీర్ఘం ఆ ఆ ఈ అని ఇలా ఉచ్చారణతో నేర్చుకున్నాం అనుకోండి ఇంకా మనం చదువుకున్నప్పుడు బుక్కులలో ఆ పాఠం చదువుకున్నప్పుడు ఆ రాగంతోనే చదువుతాం కనుక దీర్ఘం ఉంటే ఆట అంటాం ఆట అంటాం ఇట్లా ఆ మడా ఏముంటవి ఆ ఉచ్చారణ ఇక్కడ నేర్చుకుంటే దాని మీద అదే ధ్యాసతో చదువుకోవచ్చు ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకొని చదువుకోండి మీరు బాగా సాధన చేస్తే వస్తుంది ఇప్పటికైనా శ్రద్ధ పెట్టి చదవండి సరేనా హల్లులు ఇప్పుడు అల్లులు గమనించండి హల్లులలో ఏమున్నాయి మొదట కాకా గాగ్గా మొదటి వరుసలో అడ్డంగా చూడండి కాకా గాగ్గా ఇన్య రెండవ వరుసలో ఇణి ఛా ఛ జా ఝ ఎని 3 ఓవర్సలో ఠా ఠా డా ఢా అణ ఠా ఠా డా ఢా అణ 4 ఓవర్సలో తా థా దా ధ న తా పా ఫా భ ఇలా ఈ విధంగా ఐదు వరుసలు ఉన్నాయి అడ్డంగా చూస్తే కదా మరి నిలువులో నిలువులో చూడండి ఒక వరుసలో చూడండి అట్లాగే పొడవులు ఖేమున్నాయి కదా ఇంకా ఆ రెండో లైన్ వదిలేసేయండి వదిలేసేయండి మూడో లైన్లు ఏముంది గజడ ఫస్ట్ లైన్ లో కచ్చట తప రెండవ లైన్ లో వదిలేసేయమని చెప్పిన కదా మూడవ లైన్ లో నిలువున ఏముంది గజడద అని ఉన్నాయి కదా తర్వాత ఈ నాలుగో లైన్ కూడా వదిలేసేయండి తర్వాత ఐదో లైన్లు ఏముంది ఐదో కదా ఇట్లా ఈ విధంగా మీరు బాగా గమనించి ప్రాక్టీస్ చేసుకోండి మొదటి లైన్ లో కచ్చడి తపలున్నాయి మూడో లైన్లో గజడ దబలున్నాయి నిలువున నాలుగవ లైన్ మూడవ లైన్ వదిలిపెట్టుమన్నా ఐదవ లైన్ ఇప్పుడు ఐదవ లైన్లో ఇన్యా ఇణి నా నా ఇన్యా ఇణి నా నా ఈ విధంగా ఉచ్చారణ అంతా నేర్చుకుందామా నేర్చుకుందామా మీరు ఎక్కడ అడిగినా చెప్పగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి కదా ఏది అడుగుతుంది ఏ పాఠమైనా సరే చక్కగా చదివేయచ్చు ఏమీ ఎవరికి భయపడని అవసరం లేదు అంత చక్కగా చదవచ్చు భయం ఎప్పుడు ఉంటుందిరా ఏం రాకపోతేనే ఉంటుంది బాగా వచ్చింది అనుకోండి ధైర్యం ఉంటుంది బాగా సంతోషం కూడా ఉంటుంది దాంతోపాటు సరేనా వెరీ గుడ్ నానా వెరీ గుడ్ అందరు ఇలాగ నేర్చుకోవాలి మిగతాది తర్వాత క్లాసులో నేర్చుకుందాం మళ్ళీ అడుగుతాను నేను సరేనా